బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప పోరాట వీరుడు షహీద్ భగత్ సింగ్ అని జిల్లా డివైఎస్ఎఫ్ కార్యదర్శి తిరుపతి అన్నారు. నగరంలోని భగత్ నగర్ చౌరస్తా వద్ద గల భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. దేశం కోసం 23 సంవత్సరాల వయసులోనే ఉరికంబం ముద్దాడిన విప్లవ యువకిశోరం భగత్ సింగ్కు భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. భగత్ సింగ్ విగ్రహాన్ని పార్లమెంట్లో నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప పోరాట వీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ జీవిత చరిత్రలను పాఠ్యాంశంలో చేర్చాలన్నారు. భగత్ సింగ్ వర్ధంతి వేడుకలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించకుండా నిరుద్యోగుల హక్కులను కాలరాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. యువత భగత్ సింగ్ స్ఫూర్తితో ఉద్యోగ ఉపాధి సాధనకై పోరాటాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో షహీద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల 91 వర్ధంతి వేడుకలను కరీంనగర్ డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. నాడు భగత్ సింగ్ బ్రిటిష్ వారు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా రైలులాగా పరిగెత్తి పోరాడిన గొప్ప మహావీరుడు షహీద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వారి ఆశయాలకు సాధన కొరకు డివైఎఫ్ఐ దేశవ్యాప్తంగా పోరాడుతున్న పరిస్థితి కనబడుతుంది. నాడు బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడినప్పుడు పార్లమెంట్లో బాంబు వేసినందుకు బ్రిటిష్ వారులు మరణశిక్ష విధించినప్పుడు నీ చివరి కోరిక ఏంటంటే ఇంక్విలాబ్ జిందాబాద్ అని నినాదం ఇచ్చి నాడు అమరుడైన షహీద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ ఆశయ సాధన కొరకు ఈరోజు డివైఎఫ్ఐ దేశవ్యాప్తంగా పనిచేస్తున్న పరిస్థితి కనబడుతుంది.